నమస్తే రచిత గారు ఒక ప్రముఖ యూట్యూబర్ చేసిన ఘాతకం ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అందరం వినిదే ఆడపిల్లని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ శారీరకంగా కలిసి చీట్ చేశారు అన్న విషయం ఆ అమ్మాయి వెరలోకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఇటువంటి ఘాతకాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అసలు రీజన్ ఏంటి అంటారు కారణాలు ఏంటి అంటారు అంటే శారీరక సుఖాల కోసం పెళ్ళి అనే బంధాన్ని అంత పెద్ద వ్యవస్థని అడ్డం పెడుతున్నారా లేదా పెళ్ళి వాళ్ళు తెలియక చేస్తున్నారా లేదా ఇటువంటి వ్యామోహాల్లో పడిపోయి ఆ మూమెంట్లో వెళ్ళిపోతున్నారా ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం ఆడపిల్లలకి ఇటువంటి స్టోరీస్ నుంచి కానివ్వండి ఇటువంటి జరిగిన ఘాతకాల నుంచి కానివ్వండి ఏం తీయవచ్చు ఏం చెప్పొచ్చు అంటారు మీరు అన్నట్టు ఈ సంఘటన ఏదైతే ఉందో వివాహ వ్యవస్థను అంటే మ్యారేజ్ కాన్స్టిట్యూషన్ని ఛాలెంజ్ చేసమే అంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది ఇది చాలా చూస్తున్నాము ఉషా బట్ ఈరోజు మీరు నన్ను దీని మీద మాట్లాడాలన్నప్పుడు నాకు ఎంతసేపు ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు అబ్బాయి గురించి మాట్లాడుకోవాలి అంటే ఫేమస్ యూట్యూబర్ అని చెప్తున్నారు ఎవరూ చేయకూడదు ఇలాంటి పని ఒక మనిషిని నమ్మించి చీట్ చేసి ఒక రిలేషన్లో ఎంటర్ అయ్యి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను శారీరకంగా లైక్ అన్ని అయిన తర్వాత ఇప్పుడు చేసుకోనని మోసం చేశాడు అనేది బయటకు వచ్చిన వెలుగులోకి వచ్చింది మనకు నేను అందుకే మొన్న నేను సోషల్ మీడియాని ఎలా వాడతారు మంచిగా వాడేవాళ్ళు ఉంటారు అని చెప్తూ ఉంటాను ఎప్పుడు అదే విధంగా ఫైమాన్ చూడు మనం ఎలా మాట్లాడుకున్నామో ఇప్పుడు ఈ ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సొంత లైఫ్ని ఎంత తీర్చుకునే దిద్దుకునాల్సిన బాధ్యత ఉందో ఏది ఫ్యామిలీ పరంగా కూడా మోసం చేయదు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎంత వాడు ఎన్ని రోజులు ఎంత సక్సెస్ అయ్యాడో అఘాధంలోకి పడేశారు దీనికంటే మేము ఉన్న దాంట్లో ఎక్కడో వాచ్మెన్ కానీ ఎక్కడో తృప్తిగా ఉన్నా బాగుండేది అని మాత్రం తల్లిదండ్రి బాధపడాల్సిన సమయం అయితే వస్తుంది వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా తప్పు చేయలేదు కానీ అలాంటి ఫీలింగ్ తెప్పించాడు ఇప్పుడు నీకు సక్సెస్ ఎంత అవసరమో కల్చరు బిహేవియరు ఇంత అవసరమో అనేది ఆ కుర్రవాడికి మరి అందుకే అంటారు సక్సెస్ రావడంకి ఎంత కష్టపడడం ఒక ఎత్త అయితే వచ్చిన సక్సెస్ని కాపాడుకోవడం అనేది పెద్ద బాధ్యత కిరీటం రాగానే కాదు కిరీటం పెట్టుకునే అర్హత మోసే అంత కెపాసిటీ ఉండగలగాలి కదా ఇప్పుడు అక్కడే నీ డౌన్ఫాల్ తెలిసింది సో ఇక్కడ ఎవరిని నిందించాలి అంటే ఖచ్చితంగా అబ్బాయి చేస్తుంది డౌటే లేదు తప్పే అసలు ఇంకా దానికి మనము క్వశ్చన్ మార్క్ వేసి ఏమైనా కొంచెం క్లాజులు తీసి కాపాడదామనే అంత సీన్ అయితే లేదు ఎందుకు అంటే మనకున్న కల్చర్ ప్రకారము ఆడపిల్లను మోసం చేయటం అనేది తప్పు అనేది మనకి కోర్టు పరంగా కానివ్వండి మన ఒక జుడిషియరీ ప్రకారం కానివ్వండి ఒక పదేళ్ల శిక్ష కానివ్వండి ఇలాంటివన్నీ పకడ్బందీ వేశారు ఎందుకు వేశారు అంటే వాళ్ళ కన్సెంట్ లేకుండా రేప్ చేసినట్టయితే ఇది అనేది పెట్టారు కానీ నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నేను అడిగేది ఒక లేడీగా ఒక అమ్మాయిని కన్న తల్లిదండ్రిగా ఒకటే మాట్లాడుతున్నాను నీకు ఒక మనిషి ప్రామిస్ చేస్తే అయితే పెళ్లి చేసుకో లేదా ఒక ఫ్రెండ్ లాగా ఒక మంచి అండర్స్టాండింగ్తో రిలేషన్ నడుపుకోండి నీకు ఒక మనిషి నచ్చాడు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ చీట్ చేశారు అంటే నువ్వు ఎందుకు దాంట్లోకి ఎంటర్ అయ్యావు అంటే తను వెల్కమ్ చేస్తేనే కదా రేపు చేశాడు అంటే నీ కన్సెంట్కి భిన్నంగా అయితే కాదు ఇప్పుడు మీరు చెప్పిన వాస్తవ ప్రకారం నాకు వాళ్ళిద్దరూ కలిసి అంటే లైక్ దర్ ఇన్ఆర్ గుడ్ రిలేషన్ ఉన్న తర్వాత అతను ఒప్పించాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అందుకే నేను సరెండర్ అయ్యాను అంటే ఫిజికల్గా అటాచ్ అయ్యారు నేను అడిగేది అసలు పెళ్లి చేసుకున్నాక కదా మనము ఫిజికల్గా అనేది ఎప్పుడొస్తుంది దానికి ఒక ముహూర్తం పెట్టి దానికి ఒక పెద్ద కార్యం చేసి ఒక పెద్ద ముహూర్తం పెట్టించి తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఒక ఆమోదంతో జరిగే ఒక పద్ధతి నువ్వు ఆ కల్చర్లో పుట్టావు నువ్వు దానికి భిన్నంగా ఎట్లా చేస్తావు తప్పెవరిది ఆడపిల్లలది చాలామంది అమ్మాయిలకి కోపం వస్తుండొచ్చు నా దగ్గరకు వస్తే దౌడపళ్ళు రాలకొడతాను రెండు బుద్ధుందా అసలు నీకు నువ్వు ప్రేమలో పడు అది మన మనస్సుకు సంబంధించింది నీకు దాని మీద కంట్రోల్ లేదు మనస్సు మేడం ప్రేమ గుడ్డిది మేడం ఐ అగ్రి దాంట్లో నేను ఎటువంటి ఇన్సల్ట్ చేయను ప్రేమించొద్దు కులాలు చూసి ప్రేమించండి ఆస్తి అంతులుస్తులు చూసి అది కాదు ఇక్కడ అసలు టాపికే కాదు ఐ నెవర్ డిస్రెస్పెక్ట్ లవ్ ఫిజికల్గా ఎందుకు వెళ్తున్నారు అని ఇక్కడ క్వశ్చన్ అంతా నువ్వు ఆ రూపకంగా నువ్వు వెంటర్ కాకపోతే నీకు ఈ దౌర్భాగ్యం పట్టేది కాదుగా ఏ పోరా అనగలిగేదానివి నువ్వు ఎప్పుడైతే డౌన్ అయ్యి నీ డౌన్ మార్కెట్ బుద్ధిని నువ్వు ప్లెజర్ కోసమో ఆ రోజు సుఖం కోసమో లేకపోతే వాడెక్కడ చేజారిపోతాడోనో లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ అబ్బా నమ్మాననో నమ్మితే వాడితో ప్రేమలో ఉండు నువ్వు ప్లెజర్ ఎట్లా కోరుకుంటున్నావు దట్ షోస్ యువర్ వాల్యూస్ నువ్వు ఎవరిని చెప్పి నీ తల్లిదండ్రికి చెప్పి వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు నేను ఇలా ఫిజికల్గా వీడితో ఉంటున్నానని ధైర్యంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పావా ఈరోజు నువ్వు సొసైటీ ముందు క్వశ్చన్ చేసి నేను ఎవరిచ్చారు నీకు అధికారం నీకు నువ్వే అందులో దునికి నువ్వు నువ్వే మొగుడిని కొట్టి మొరమొర అన్నదని ఒక సామెత తెలుసా నీకు అట్లున్నది ఆడపిల్లలది బుద్ధి జ్ఞానం లేకుండా ప్రేమ అనే పేరుతో నీకు ఒక వాడు అట్లాంటి వాడని నీకు తెలియదా ఏం చూసి ప్రేమించావు ఎర్రగా బుర్రగా ఉన్నాడు చక్కగా డబ్బు సంపాదిస్తున్నాడు ఏమనుకుంటున్నారు అది ఉండదు నీకు కనిపించే అబ్బాయిలు బాగా నా మంచి బ్రాండెడ్ షర్ట్స్ వేసుకొని లేకపోతే ఒక కారు కొనుక్కోగానే వెనకాల గుణము ఆడి బిహేవియరు అసలు నిన్ను ఫిజికల్గా రా అని అంటున్నాడంటేనే అ డేంజరస్ గాయ్ నీకు అక్కడతోటి అసలు ఆ రిలేషన్ తోటి ఎగ్జిట్ అవ్వాలి అంతేగాని నువ్వు ఎంటర్ అయిపోయి నువ్వు వాడితో ప్లేషర్ అంతా తీసుకొని ఖచ్చితంగా పోంగడుగుతుంది అరే తొంభై శాతం పెళ్ళిళ్ళు ఎందుకు టికాయించి ఉన్నాయి అనుకుంటున్నావు ఉషా పెళ్ళి చేసుకున్నాము ఇన్ని మందిని పిలిచి పెళ్లి చేసుకున్నాము గుంపులో మొత్తము దోడపల్లి రాలగొడతాడు వదిలేసి ఇంకొక దాంతో పోతే అనే భయానికే ఉంటున్నారు అది మన సంస్కృతి అది కామన్ నీకు ఎందుకు ఇప్పుడు చాలా మందికి మొహమ్మొద్ది పెళ్ళం కూడా భార్యను కూడా ఆర్ లైక్ ఇట్లాంటి మీమ్స్ వస్తాయి నాలుగు రోజులు వెనక మోజు పోతుంది ఇంకొక అమ్మ మగవాళ్ళ హార్మోన్స్ ఆర్ మేడ్ లైక్ దాట్ ఇంకా అందులో మళ్ళీ క్వశ్చన్ లేదు వాళ్ళ ఫ్రేమింగే అంత దే హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దట్ కైండ్ ఆఫ్ హార్మోన్ అగైన్ అండ్ అగైన్ సో దట్ వాళ్ళు నిజాయితీగా ఉన్నారు అంటే కష్టమా నేను అవమానించట్లేదు అది వాళ్ళ ఫ్రేమ్ వాళ్ళ డొమైన్ బేవఫా జయ్యరా అంటే కష్టం అబ్బా ఎప్పుడు చేయకుండా ఉంటారు అంటే ద ఆపోజిట్ జెండర్ లేడీస్ ఎంకరేజ్ చెయ్యకపోతే దెన్ దే విల్ బి గుడ్ ఎంకరేజ్ చేస్తే గనక సడని అరే మనం ఎన్ని చూడలేదు మోహిని దేవుణ్ణే లైక్ ఇట్లాంటివి దట్స్ వాట్ నేను చెప్పేది అమ్మాయిల చేతుల్నే పెట్టారు ఆ పవిత్రతను ఎందుకు పెట్టారు అంటే వీళ్ళకి నిగ్రహం ఎక్కువ అనేది ఆ శీలము అదంతా స్టోరీ అంతా మొగవలకు ఉండదా మేడం ఆడవాళ్ళ ఎందుకు లభో లభో అంటాను ఏ మొగోడైతే కేసు పెట్టలే కదా నన్ను వాడుకుంది నన్ను చీటింగ్ చేసింది లేకపోతే నన్ను వాడుకుంది నన్ను చీటింగ్ చేసింది నన్ను రేప్ అని ఇంతవరకు ఎవరు మొగోలు పెట్టింద్రా వెన్ యూ వాంట్ ఎవ్రీథింగ్ ఈక్వల్ వై ఆర్ యూ నాకు అమ్మాయి మీద ఎవరి అమ్మాయిల మీదన్నా ఫిజికల్గా వాళ్ళు ముందడుగు వేసినారా అంటే నువ్వు అన్ని అర్హతలు కోల్పోయినావు మాట్లాడడానికి నీకే అర్హత లేదు వాడు మోసం బరాబర్ చేస్తాడు నువ్వే మోసం చేయించుకున్నా నమ్మేవాడిని కసాయి నమ్ముతుందా లేదా గొర్రె ఏ తప్పు ఇంకా నువ్వు ఫిజికల్గా వెళ్లకుండా లేకపోతే నీ ఆస్తి రాయించుకున్నాడు నీ డబ్బులు వాడుకున్నాడు ఇలాంటివి పెట్టు పాపం నమ్మింది అమ్మాయిలను ఇలా మోసం చేస్తున్నారు ఇలా వాడుకుంటున్నారు ఇక్కడ వరకు మనం ఆలోచించవచ్చు అసలు నువ్వు నమ్మి నేను అందుకే ప్రతి వీడియోలో అమ్మాయిలకి ఏమని చెప్తుంటారు నీ సొంత దోస్తులు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళయి ఉండొచ్చు నీ ఫ్యామిలీలో కజిన్స్ అయి ఉండొచ్చు నీ చుట్టుపక్కన ఇంటి చుట్టుపక్కన అబ్బాయిలు అయి ఉండొచ్చు వాడితో వెళ్ళొద్దు రాత్రి పూట కానీ పగలు పూట కానీ ఒక కాల్ నో మీన్స్ నో వాళ్లకు పై ఏమి ఆ హార్మోన్స్ ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు దే ఆర్ లైక్ యానిమల్స్ కంట్రోల్ చేసుకున్నవాడు మంచి మానవుడు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు మృగంలాగా మారుతారు అరే మనం ఎన్ని వీడియోస్ చేయలేదు సొంత తండ్రిని చూసాము అన్నను చూసాము అరే వీళ్ళు ఎవరో అబ్బా నువ్వు ఎవరు వాళ్ళకి ఆ టైంలో జస్ట్ దే వాంట్ మీన్స్ బాంట్ ఇట్ నువ్వే పోయి నువ్వే నేను సరెండర్ అయిపోయి ఎవరో అర పెళ్లి పెళ్ళి చేసుకుంటాడు అనుకున్నా అనుకున్నాక చేసుకో ఇవన్నీ అప్పుడు నీకు కమాండ్ ఉంటుంది నువ్వు జుడిషియరీకి వెళ్ళొచ్చు భారీగా నీ హక్కులు నీకుంటాయి అప్పుడు కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు నవ్ యూ డోంట్ హ్యావ్ రైట్స్ లాజికల్గా మనకున్న భారతదేశం కల్చర్ ప్రకారము మన జ్యుడిషియరీలో అమ్మాయిని తన కన్సెంట్తో అయినా సరే శారీరకంగా వాడుకుని వదిలేస్తే కూడా చీటింగ్ అండ్ రేపుగా కన్సిడర్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టి ఆ సెక్షన్లు చేస్తున్నారు ఎక్కడి వరకు న్యాయం అది నీ బుద్ధి ఎక్కడ పోయింది నువ్వు చీటింగ్ చెయ్యవా రేపు ఎంతమంది అమ్మాయిలు ఒకటితో వండుకుంటే ఇంకొకటితో తిరుగుతలేరు ఏమంటారు ఉషా సో నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మాయిలకు ఇది పెద్ద లెసన్ అయితే కావాలి నో డౌట్ అందుకే నాకు ఎప్పుడు మనం యూస్ చేస్తుంటే ఎంత పెయిన్ వస్తుంది అంటే అబ్బాయిలు పెడుతున్నారు మేడం మీరు అనుకున్నట్టు లే లేరు మేడం అమ్మాయిలు చాలా వర్స్ట్ ఉన్నారు ఉన్నారు ఇట్లా పెడుతుంటే ఎక్కడో ఒక అమ్మగా ఎంత బాధ అంటే అంటే నాకు కొడుకులు వాళ్ళ మీద బాధ వేస్తుంది నిజంగానే ఈరోజు ఎవరు అమ్మాయి అబ్బాయి అసలు ఫ్రెష్గా చేసుకుంటున్నామని ఆ ఫీలింగ్ అంటే అది కూడా ఒప్పేసుకుంటున్నారు సరెండర్ అయిపోతున్నారు ఆ థాట్కి ఎత్తి తీద్దామా నా గింజల్లాగా ఉంది నేనంతే నువ్వంతే సో కాబట్టి ద నాట్ ఎట్ ఆల్ అసలు టాపికే తీస్తలేరు సో ఇక్కడ ఏంటంటే అమ్మాయిలకి ఒకటే చెప్పాల్సింది ఏంటంటే ఈ సంఘటనతోటి మోసపోయేందుకు రెడీ ఉండి నీ ఇష్టం ఉన్నది చేసుకోండి నువ్వు అన్ని అప్పచెప్పిన తర్వాత అరే భావి నువ్వు రోడ్డు మీద తలుపు తీసి పెట్టి బంగారం అంతా బీ ఉన్నదని చెప్పి రోడ్డు మీద తీసి పెడితే దొంగ పడతాడా వాడడా సింపుల్ లాజిక్ యూ డోంట్ హ్యావ్ ఎ లాకర్ యూ డోంట్ హ్యావ్ ఎ లాక్ ఇంటికి కామన్ సో కాబట్టికి తప్పు అమ్మాయిల వైపు ఉండకుండా ప్రవర్తించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్లో ఒక మంచి ఏజ్ పరిపక్వత రాకముందు మెచ్యూరిటీ లేకముందు ఈ ప్రేమ అనే డిరెక్షన్లో బాధ్యత లేని అబ్బాయిని కల్చర్ లేని అబ్బాయిని ఇవాళ ప్రపోజ్ ఎలా ఏమో చేస్తారు ప్రపోజ్ చేస్తా ఎవడు కొంచెం సినిమాటిక్గా ప్రపోజ్ చేసి ఇలా మోకాళ్ళ నుంచొని ఒక రింగో ఒక పువ్వు ఇచ్చిందంటే పడిపోవడమే ఆ ఫాల్తో ఈ సినిమాలల్లో చూసి అంటే రియాలిటీకి దూరంగా బ్రతుకుతున్నారు రియాలిటీకి దూరంగా బ్రతికినప్పుడు ఇట్లనే ఉంటుంది నువ్వు అనుకున్నది కాదు అది కాదు అసలు అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఒప్పుకున్నప్పటి నుంచి సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమలో పడేటప్పుడు ఆ ఏజ్ నీది కాదా మెచ్యూరిటీ తోటి ఒకవేళ ప్రేమలో పడ్డా కూడా నీ డిగ్నిటీని కాపాడుకుంటూ ఆ రిలేషన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళి పెళ్ళి నాకు ఈ విడితో అవసరం ఉంది లేకపోతే పెళ్ళి నించి ఉంటుంది ఆ కుటుంబంలో కూడా నేను వెళ్తే సెట్ అవుతానా అని చూసుకొని ఓకే చెప్పాలి కానీ ఇలా పెళ్ళికి ముందు శారీరకంగా నువ్వు దగ్గరైన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టినా ఏం చేసినా ఇప్పుడు నీ శరీరం అయితే వాపస్ రాదు ఐ మీన్ చీలం వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ అనవసరంగా బ్లేమ్ అయ్యావు అవునా నలుగురిలో నీ తల్లిదండ్రుల పరిస్థితి ఒకసారి ఊహించుకో ప్రతి ఆడపిల్లలు కూడా మీరు చెప్పినట్టుగా లా ఉన్నప్పటికీ కూడా డోంట్ టేక్ అడ్వాంటేజ్ లా మన వైపు ఉంది కదా ఇప్పుడు అదే అంటున్నారు ఎంత అన్యాయం అంటే ఏదో కేసులు పెడతారు కదా దాన్ని ఏమంటారు ఇట్లా అమ్మాయిని ఏడిపిస్తే చాలు మొలిస్టేషన్ కేసు అని ఏదైనా పక్కడ్ బంతిగా ఉన్నాయి షీ టీమ్స్ అని హీ టీమ్స్ లేవని మొత్తుకునే అంటే అంత గలీజ్గా ఎందుకు అనిపించుకుంటున్నారు మీ క్యారెక్టర్ని డిక్యేట్ ఎందుకు చేసుకుంటున్నారు బ్యాడ్ లక్ ఏంటంటే జర్నలైజ్ చేసి మాట్లాడుతున్నారు కదా ఏమంటున్నారు ఎక్కడ కానీ అమ్మాయిలు ఏం తక్కువ లేరు ఎంత బ్యాడ్ వర్డ్ అమ్మాయి అంటేనే ఆ అందం ఆ అందం అంటే స్త్రీ ప్రకృతి దేవత అయ్యో ఎన్ని వర్ణాలు ఉన్నాయి అట్లాంటిది దాన్ని దిగజార్చి ఇట్లాంటి అమ్మాయిలు చేయబట్టి సొసైటీ ఎంత పాడైందని కదా చెప్ప పాడైందని నింద వేస్తున్నారు మరి మంచి అమ్మాయిలు ఆ నింద ఎందుకు మోయాలి బంగారు తల్లులు కూడా ఉంటారు మరి వాళ్ళు ఎందుకు మోయాలి అని అడుగుతున్నాను నేను ఈ బరి తెగించిన అమ్మాయిలతోటి ఇలాంటి కల్చర్ లేని అమ్మాయిలతోటి తల్లిదండ్రులు నిందలు ఎందుకు మోయాలి అబద్ధాలు చెప్పి బయటికి పోయి ఇలాంటి ఇట్లాంటి ఎలగబెడుతుంటే తల్లిదండ్రులు ఎందుకు మోయాలి ఈ వేరే అమ్మాయిలు ఎందుకు మోయాలి ఒక భయంతో బతుకుతున్నారు కదా ఉషా తల్లిదండ్రులు అవునా కాదా అబ్బాయిలు భయంతో అంటే నిజంగా వాడుకొని కూడా వాడి మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారంట ఇలాంటి సైకిక్ అంటే ఎంత లేదు నీకు అబ్బాయిలు చేయడం చూస్తాం మనం సైకో సుమాటిక్గా అంటే ఇట్లా బెదిరిచ్చిన రు బ్లాక్మెయిల్ రేపు కానీ అమ్మాయిలు అలా చేస్తుంటే అబ్బాయిలు ఈ ఉల్టా రోల్కి రావడం అనేది కూడా దయనీయమైన స్థితే మానసికంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే మన కౌన్సిలింగ్ వచ్చిన దాంట్లో భయంతో బ్రతుకుతున్నామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు రేపు సో కాబట్టికే అమ్మాయిలు చాలా చాలా పద్ధతిగా ఉండి మీ డిగ్నిటీని కాపాడుతూ మీద స్త్రీ జాతి గౌరవం కూడా నిలబడి ఉంది కాబట్టి ఇలాంటివి చేసి మీ తల్లిదండ్రులను కూడా బాధ పెట్టకుండా ఎగ్జాక్ట్లీ చెప్పినట్టుగానే ప్రతి ఒక్క గర్ల్ కూడా రిలేషన్లో ఉన్నంత మాత్రాన ఏది రైట్ ఏది అని చూస్ చేసుకోవాలి ఆలోచించుకోవాలని కోరుకుందాం ప్రతి అమ్మాయికి కూడా ఇది ఒక గుణపాఠమే వార్నింగ్ ఇట్స్ అ బిగ్ వార్నింగ్ థ్యాంక్ యూ రస్తా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషా